నిర్మిస్తారా లేదు టెంపరీగా నెలకొల్పుతారా ముందు కార్యక్రమాలు చేయడానికని. బహుశా త్వరలోనే ఆశిద్దాం అటువంటి కార్యక్రమాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నాంది పలుకుతారని. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మా కాన్స్టెన్సీకి సంబంధించి అద్దంకి నార్కెట్పల్లి హైవే పిడుగురాళ్ల దాచేపల్లి మారుమూల మండలాలని రాజశేఖర రెడ్డి గారు నార్కెట్పల్లి అద్దంకి హైవే 212 కిలోమీటర్ల కలిగిన హైవేని నెలకొల్పి ప్రధాన రహదారి చేశారు. కానీ 204 కిలోమీటర్లు పూర్తయింది. పూర్తి కావాల్సింది కీలకమైన పిడుగురాళ్ల బైపాస్ రోడ్ 8 కిలోమీటర్లు. 6 సంవత్సరాల నుంచి కడుతూనే ఉన్నారు గత ప్రభుత్వాలు ఆ బైపాస్ రోడ్డుని. మరి ఏం కడుతున్నారో తెలియదు. ప్రపంచంలో 6 సంవత్సరాల్లో 8 కిలోమీటర్లు కట్టలేకపోతున్నారు, అర్థం కావట్లేదు. కేవలం 7 కోట్లు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వాళ్ళు 7 కోట్లు కనుక రైల్వే డిపార్ట్మెంట్కి ఇస్తే హైవే క్లియరెన్స్ వస్తుంది, సంవత్సరంలో పూర్తి చేయొచ్చని ఆ నామ్ అథారిటీస్ చెప్తున్నాయి. ఈరోజు గౌరవ ఆర్ఎన్బి మినిస్టర్ గారిని కూడా దానికి సంబంధించి కోరాను. త్వరలోనే ఆ మనీ కూడా ఈ ప్రభుత్వం రైల్వేస్కి ఇచ్చి బైపాస్ రోడ్డు పూర్తి చేసి ఆ రోడ్డుకు పట్టిన శాశ్వత శని. ఈ రోజున పిడుగురాళ్ళలో మీరు వచ్చి చూస్తే కొన్ని వేల వెహికల్స్, చెన్నై హైదరాబాద్ పోయే వెహికల్స్, అసలు ఆ పట్టణానికి సంబంధించిన వెహికల్స్ రోజు తిరుగుతున్నాయి. ధూళి, దుమ్ము, కాలుష్యం, యాక్సిడెంట్స్, అలాగే పాపం ఆ వెహికల్స్ తోలే వాళ్ళకు కూడా తీవ్రమైన ఇబ్బంది టౌన్లో ప్రయాణిస్తుంటే. సరే, రానున్న సంవత్సరంలోనే ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.